జబర్దస్త్ కొత్త యాంకర్ విషయంలో మల్లెమాల చేస్తున్న తప్పు ఇదేనా? ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని యాంకర్ రష్మి భర్తీ చేశారు. మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి కూడా సుధీర్ తప్పుకోవడంతో అక్కడ కూడా రష్మి యాంకర్ గా బాధ్యత చేపట్టక తప్పలేదు. ఇక ఈ క్రమంలోనే ఆమెకు అదనపు బాధ్యతల కారణంగా ఇబ్బంది అవుతుందని జబర్దస్త్ కి కొత్త యాంకర్ సౌమ్యరావును తీసుకొచ్చారు. ఈమె కూడా హైపరాది రామ్ ప్రసాద్ లకు ఏమాత్రం తగ్గకుండా పంచల వర్షం కురిపించి అయితే అందరి చేత నవ్వులు పోయించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కొత్త యాంకర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆతృత చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే సౌమ్యారావు నడిక్ కర్ణాటకకు చెందిన అమ్మాయి. ఇక సౌమ్యారావు నడిక్ అసలు పేరు సౌమ్య శారద. 1992 సెప్టెంబర్ 29న కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించింది. అయితే నటిగా కాకుండా మోడల్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఈమె చదువంతా శివమొగ్గలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేసింది. ఇకపోతే బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సౌమ్య చదువు పూర్తవగానే కన్నడ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. అయితే నటన మీద ఆసక్తి ఉండటంతో కన్నడ తమిళ్ సీరియల్స్ లో నటించింది. అంతేకాదు ఇక తన అందంతో మరోపక్క పెర్ఫార్మెన్స్ తో యువతను సైతం బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నెగటివ్ రోల్స్ చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా విలనిజాన్ని చూపించే పాత్రలో లీనమైపోయి మరీ నటించింది. అందుకే ఇక ఈమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే తాజాగా తెలుగు సీరియల్లో కూడా అడుగుపెట్టింది సౌమ్యరావు. తాజాగా ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్లో సత్య క్యారెక్టర్ లో తన విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మరోపక్క ఇదే పేరుతో సత్య అనే క్యారెక్టర్ లో మనసు మాట వినదు సీరియల్లో కూడా నటిస్తోంది. ఇక ఈ సీరియల్స్ లో ఈమె పెర్ఫార్మెన్స్ చూసి ఇప్పుడు యాంకర్ గా ఈమెకు అవకాశం ఇచ్చారు మల్లెమాల. అయితే ఇప్పటి వరకు విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిన సౌమ్యరావు ఇకపై తన కామెడీతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఎంత అందంగా ఉన్నా తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వకుండా కన్నడ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడాన్ని తెలుగు వాళ్ళు తప్పుపడుతున్నారు. తెలుగులో కూడా చాలా మంచి ఆర్టిస్టులు హోస్టులు ఉన్నప్పుడు కన్నడ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాల్సిన పనేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎప్పటి నుండో చాలా మంది కళాకారులకు ఛాన్స్ ఇస్తున్న మల్లెమాల ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే తెలుగు రాని రేష్మిని మన మీద రుద్దిన జబర్దస్త్ మరోసారి తెలుగు రాని కన్నడ అమ్మాయి సౌమ్యరావుని కూడా మన మీద రుద్దే ప్రయత్నం చేయడం ఏంటి అనేది అభిమానుల సూటి ప్రశ్న. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.